Hi, this is Krishna Vamsi. Please subscribe Film Tree. ఒక దర్శకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఒక సీనియర్ దర్శకుడిగా చెప్పండి. దర్శకుడు ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా లక్షణాలు 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 అంటే కొన్ని నేను ఫాలో చెప్తాను. మనం పెద్ద నీతి చెప్తున్నట్టు ఇలా ఉండాలి అని చెప్పలేం కానీ నేను ఏదైనా సినిమా దర్శకుడు అని అంటున్నారు కంటే ఇప్పుడు ఏమైందంటే దర్శకుడు కథ కూడా ఒకటే అయిపోయింది. ఇప్పుడు కథ ఇంపార్టెంట్ ఫస్ట్, స్క్రీన్ ప్లే ఇంకా డబుల్ ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లేలో డిసైడ్ అవుతుంది ఏదైనా సరే ఎవరు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏంటి అనేది. డైరెక్షన్ అనేది ప్యూర్లీ ఫిజికల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం. సో దర్శకుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాడంటే దర్శకుడు కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో. ఇప్పుడు పార్లమెంట్ హాల్ మీద ఒక అటాక్ అనుకుంటే అనుకుని ఒక కథ ఒక స్క్రీన్ ప్లే సెట్ చేస్తే డైరెక్టర్కి పార్లమెంట్ భవనం అంటే ఎలా ఉండాలి, అటాక్ ఏ రకంగా చేస్తారు, లోపలికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎలా వెళ్ళగలగాలి, ఎలా వెళ్ళింది, ఏ టైంలో వెళ్తే కరెక్ట్గా ఉంటుంది, ఈ లీడర్స్లో ఉండాలి, ఏ వెహికల్ వాడాలి, డిటెక్టర్స్ నుంచి మెటల్ డిటెక్టర్స్ నుంచి సీసీ కెమెరాస్ నుంచి ఎలాగే ఎస్కేప్ అవ్వాలి అంటే వీటిలన్నిటి గురించి అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, డైరెక్టర్కి ఈ అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ సబ్జెక్ట్ వరకు. దాని తర్వాత దీన్ని క్రాఫ్ట్లోకి ఎలా తీసుకురావాలి, ఎక్కడ మ్యూజిక్ వాడాలి, ఎక్కడ లైటింగ్ వాడాలి, ఎక్కడ కెమెరా వాడాలి, ఎక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ వాడాలి, సౌండ్ డిజైనింగ్ ఎలా ఉండాలి, ఇది ఇంకొక వెర్షన్. ఇది రావాలి, ఇది రావాలంటే కంపల్సరీ ఫీల్డ్లో. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ మీద నా అభిప్రాయం ఏంటంటే వీడు ఇంకొక 2-3 ఇయర్స్ ఫీల్డ్లో పనిచేస్తుంటే చాలా గొప్ప స్టేజ్లో ఉండేవాడు అనిపిస్తుంది. కొంతమంది మంచి ఐడియాస్, బ్రిలియంట్ యంగ్ జనరేషన్ చాలా బ్రిలియంట్గా ఉన్నారు. బట్ కొంతమంది ఇంకొంచెం ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు. నేను కంపల్సరీ అసిస్టెంట్ అందరికీ చెప్పేది కనీసం 5 సంవత్సరాలు పనిచేయండి, కంగారు పడద్దు, తొందరగా డైరెక్టర్ అయిపోదాం నాకు. అది షార్ట్ ఫిల్మ్లు ఇవన్నీ కాకుండా షార్ట్ ఫిల్మ్ కూడా చేయొచ్చు, షార్ట్ ఫిల్మ్ కాదు. ఓకే, బట్ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ప్రాక్టికాలిటీ ప్రాక్టికల్గా పనిచేస్తుంటే ఇంకొకటి చేసే తప్పులు ఇంకొకటి చేసే ఒప్పులు ద్వారా మనం నేర్చుకోవచ్చు ఫస్ట్. ఓకే ఓకే, ప్లస్ ఫిజికల్గా పట్టుకుంటే కెమెరా పట్టుకున్నా లైట్లు పట్టుకున్నా ఫిజికల్గా పట్టుకుంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది, దాని కనెక్ట్ వేరేగా ఉంటుంది. రైట్. తర్వాత కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు అది వాళ్ళ ఒక మతం, ఒక జీవన విధానాన్ని నిర్దేశిస్తున్న సాధనం సినిమా. సో అలాంటి సినిమా ఇంతమంది మైండ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి చాలా బాధ్యతగా ఉండాలి, చెడు చెప్పకూడదు, చెడు ఆలోచన రాకూడదు. మన సినిమా చూస్తే వాడికి చెడు ఆలోచన రాకూడదు. అది సెకండ్. మూడు, ఎంతో కొంత మంచి చెప్పాలి, ఫ్యామిలీ గురించి కానీ, సొసైటీ గురించి కానీ, కంట్రీ గురించి కానీ, నేచర్ గురించి కానీ. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాడు భగవంతుడి గురించి కానీ, మన సినిమా వాడినే ఒక మంచి వ్యక్తిగా తయారు చేయడానికి కావాల్సిన మొదటి స్టెప్ పడాలి. ఆ తర్వాత ఏమవుతాడనేది మళ్ళీ ఆ డిజైను ఆ టికెట్ ఆడి గొడవ ఉంటుంది, అది వేరు. అది నేను ఫాలో అయ్యేది అది. ఓకే ఓకే, తప్ప నేను అది ఎవరికి ఏమి నీతి సూత్రాలు చెప్పలేదు. ఓకే, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రంగమార్తాండ ఎలా ఉండబోతుందండి, మిమ్మల్ని మీకు గుర్తు చేస్తుంది సింపుల్ చెప్పాలండి. ఇది మనుషులు, మనిషి కథ, మనుషుల కథ, మనసుల కథ. కళ్ళు చెమరుస్తాయి. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. ఓకే, చాలా బాగా వచ్చింది. లిమిటెడ్ క్యారెక్టర్స్తో అన్నారు, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ఒక పీక్స్. ఓకే ఓకే, శుభాత్మిక, అనసూయ, రాహుల్ చెప్పిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీరాజా. ఇది ఇంకొక యంగ్ బ్లడ్, ఇళయరాజా గారు, సీతారాం శాస్త్రి గారు, లక్ష్మీ భూపాల్, చిరంజీవి అన్నయ్య, ఆకెళ్ళ శివప్రసాద్ అని ఒక డైలాగ్ రైటరు ఎక్స్ట్రానరీ. ఓకే, కాసర్ల శ్యామ్, బల్ల విజయ్ కుమార్ సాంగ్స్. నైస్, మంచి కంప్లీట్ నైస్, ప్యూర్ సింపుల్ ఫిల్మ్.
చిరంజీవి గారి రోల్ ఉందండి దీంట్లో? రోల్ క్యారెక్టర్ కాదు, ఒక షాయిరీ పాడించా ఆయనతో. ఓకే, ఒక ఒక నటుడు కథ ఇది. ఓకే ఓకే. ఒక నటుడిని మనం జనరల్గా బయట నుంచి చూసి అందరం నటుడి మీద ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. అంటే మంచి బిల్ట్ ఉన్నాడు, ఫిజిక్ బాగుంది, డ్యాన్స్ బాగా చేస్తున్నాడు, సిక్స్ ప్యాక్ ఉంది, మంచి స్టైలైజ్ డ్రెస్లు వేస్తాడు, లుక్ బాగుంటుంది, డైలాగులు బాగా చెప్తాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు, ఫైట్లు బాగా చేస్తాడు, ఇలా చెప్పుకుంటాడు. రైట్. అసలు తనేమనుకుంటాడు ఆ యాక్టరు, తనేమనుకుంటాడు తన గురించి ఓకే యాక్టర్గా అనే ఆలోచన వచ్చిన తర్వాత లక్ష్మీ భూపాలకి చెప్పి ఒక పాటలకు కాకుండా వెరైటీగా వెళ్దామని ఒక హిందీలో షాయిరీస్ లాగా వెళ్దాం అన్నా. ఓకే ఓకే. అలా చూసి అది అన్నయ్యతోటి రిక్వెస్ట్ చేస్తే ఆయన చదివి చాలా థ్రిల్ అయిపోయారు. నా గురించి నేనే చెప్పుకున్నట్టు చాలా బాగుంది, అది కంపల్సరీ చేద్దామని. సో నైస్ ఆఫ్ హిమ్, ఇమీడియట్గా చేశారు. అన్నం అండి, అన్నం ప్రాజెక్ట్. అన్నం మనం తినే తిండి మీద, తిండి చుట్టూ ఉండే మాఫియా గురించి మాట్లాడుతున్నాం. తిండి చుట్టూ ఉండే మాఫియా? మాఫియా అన్నం పండించడం దగ్గర నుంచి మనకు అమ్మటం వరకు దళారులు. దళారులు కాదు, బిజినెస్ రకరకాల బిజినెస్ వీళ్ళందరూ కలిపి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దానికి ఎంత వాల్యూ ఇస్తున్నారు అదే అనేది కథ. తర్వాత ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ మనం ఎంత నాశనం చేస్తున్నాం, వాటర్ రివర్స్ కానీ, ఎయిర్ కానీ, ల్యాండ్ కానీ పాయిజన్ చేసేస్తున్నాం. దాని మీద అటాక్, ఒక సింపుల్ గ్రూప్ రివర్స్ అయితే అలా ఉంటుంది. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది. సింధూరం, మహాత్మా, అంతఃపురం, డేంజర్, ఆ జోన్, పైసా, ఆ జోన్ టాపికల్ ఫిల్మ్స్ కమింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్యాన్ ఇండియా మూవీస్ లాగానే. నాకు అలా తెలియదు, అది పూర్తిగా బిజినెస్ వ్యవహారం అది. ఓకే ఓకే. ప్యాన్ ఇండియా అనేది అది చేసేవాడిని బట్టి ఉంటుంది, నాకు చేత కదా అది. ఓకే. సో ఊరికనే ప్యాన్ ఇండియా అనేది చేయకూడదు, చేస్తే దిగితే దెబ్బ గట్టి దెబ్బ పడాలి. ఓకే. దానికి కరెక్ట్గా ఉండే పర్సన్ కావాలి. ఓకే ఓకే. చాలా తప్ప ప్యాన్ ఇండియానే ఫ్యాన్సీ నాకు లేదు. సినిమా అంటేనే కమర్షియల్ కదా, ఆ యాంగిల్ అనేది ఆలోచన. కమర్షియల్ ఉంటుంది, బట్ కమర్షియల్ కాకుండా ఎందుకు ఉంటుంది? లిమిటెడ్ కాకుండా ఇప్పుడు ఎక్స్టెన్షన్ కదా, అన్లిమిటెడ్గా చూద్దాం అప్పుడు ఎలా వస్తుందో. అది ఆలేదా? ఓకే. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఓకే ఓకే. నాకైతే తెలీదు. మీరు చేసిన అంటే 21వది అనుకుంటా ఈ సినిమా, అంతే కదండి? అఫీషియల్లీ 21వ. అన్నం 22 అవుద్దా? అంతే కదా. ఇన్ని సినిమాల్లో పర్ఫార్మెన్స్ చూడండి, అంటే అసలు క్యారెక్టర్లో లీనమైపోయి, అంటే క్యారెక్టర్కి న్యాయం చేస్తే హీరో అంటే ఎవరిని చెప్తారు మీరు? ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడం అన్ని పెద్ద పెద్ద మాటలు అవుతాయి, కానీ మంచి పర్ఫార్మెన్స్ అంటే ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఓకే. అన్బిలీవబుల్. ఓకే. అది పర్సానిఫికేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే ఎన్టీఆర్. ఓకే. అన్బిలీవబుల్. ఆ తర్వాత అంతే ఈక్వల్గా మహేష్, వెరీ గుడ్. నేను భయపడ్డాను. ప్రకాష్ రాజ్ ఆబ్వియస్లీ. మిగతా వాళ్ళు కూడా చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు, బట్ జనరల్గా హీరోల మీద మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి హీరోల గురించి మాట్లాడతాం. అదే మహేష్ బాబు గారిది. మురారి తర్వాత చూసుకుంటే అండి, మురారికి సంబంధించిన పర్ఫార్మెన్స్ చూసుకుంటే మిగతా సినిమాలన్నీ కూడా అంటే ఒక సెటిల్డ్గా ఉంటాయి, కానీ దాంట్లో అన్నీ అన్నీ నవరసాలు మీరు పిండేసినట్టుగా అనిపిస్తుంది. కథకు అవసరమైంది, సినిమాకి అవసరమైంది, ప్లస్ చేయగలిగే కెపాసిటీ ఉన్న యాక్టర్ ఉన్నాడు అక్కడ. ఓకే ఓకే. సో వై నాట్ అనే దూరాము అందులోకి. రకరకాలుగా వచ్చింది, ఆటోమేటిక్ వచ్చింది. మురారి లాంటి సినిమాలు స్వయంభూలు, అవి జరుగుతాయి అంతే, అవి ఎవరు జరిపించినవి కాదు.